హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నవ్య టిప్స్ అండ్ టాక్స్. ఈరోజు మనం చికెన్ కర్రీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా చికెన్ పీసెస్ని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. అందులోకి ఇప్పుడు 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 స్పూన్స్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అలా వేసుకున్నవన్నిటినీ మొత్తం అన్ని ముక్కలకి కలిసేలాగా కలుపుకోవాలి. అలా మ్యారినేట్ చేసిన చికెన్ని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. అందులో ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా వేడవనివ్వాలి. ఆయిల్ అలా వేడైన తర్వాత అందులోకి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. చికెన్ కర్రీలోకి కావాల్సినవి 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు ముందుగానే కట్ చేసుకోవాలి. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలి. పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ అలా వేగిన తర్వాత అందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని మూత పెట్టుకొని ఒక 20 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ముక్క బాగా ఉడికిన తర్వాత అందులోకి ఒక మీడియం సైజ్ టొమాటోని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకోవాలి. టొమాటోస్ వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత అందులోకి 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియా పౌడర్, 2 స్పూన్స్ చికెన్ మసాలా వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అలా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. అంతే, చాలా ఈజీ ప్రాసెస్లో చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. నా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.